చెప్తున్నారా, నీ చూపు ఎటు వైపు, సేవించుచున్న దేవుని వైపు పౌలు చూపు. అందుకే అధైర్యము ఒంటిలో గాని హృదయములో కానీ కళ్ళలో కూడా కనబడలేదు, శరీరాన్ని అధైర్యము తాకలేదు. పౌలు చూపు దేవుని వైపు. మరి నీవు నీ చూపు ఎటువైపు, ఏ రకంగా ఉంది? హోరేబు పర్వతం వైపు, మోసే చూపు మండుచున్న పద కాలలేదు. ఎందుకు వింత చూచను, వెళ్ళి చేరను, చెప్పింది వినను, అనుసరించి నడిచను. ఇస్ ఎ గ్రేట్ లీడర్, గొప్ప నాయకుడయ్యాడు మోషే. చక్కగా చూపు యేసు వైపు. అందుకే అబ్రహాము కుమారుడు ఆయన ఆ ఇంటికి రక్షణ ఆ రోజే వచ్చిన. నీ చూపటి వైపు జ్ఞానులు తెలిసిన వారు, జ్ఞానులు చదవగలిగిన వారు, జ్ఞానులు గొప్పవారు, తూర్పు దేశం నుంచి అడుగులు వేస్తూ నక్షత్రం వైపుకు చూస్తూ వచ్చారు. అత్యానంద భరితులైరి చేరవలసిన గమ్యము చేరి వారి ధన్యత వారు అనుభవించడానికి అవకాశం కలిగించుకునేది. వారు చూపు నక్షత్రం వైపు, మరి నీ చూపు ఎటువైపు? నీ చూపు ఎటువైపు? గెహసిలగా సొత్తు సొమ్ము అలంకరణ అందం వైపా? అయితే వచ్చేది నీకిచ్చేది, నువ్వు చచ్చేటప్పుడు నీ వెంట వచ్చేది జబ్బు, జబ్బు. అదే గెహజీ చూపుకు ఆఖరి జీవితం. పేతులాగా గాలి గాలి మాటలు, గాలి గాలి వార్తలు, గాలి గాలికి సంబంధించినవి, అపవాది యొక్క యోచనలా? అయితే నీ చూపు గాలి వైపు కట్టే మునిగిపో గలవు, మునిగిపోతున్నావు, మునిగిపో వలన మునిగిపోవలసిన అవసరం ఏర్పడుతుంది. బికేర్ నీ చూపు ఎటువైపు? పేతురు చూపు గాలి వైపు కింది, మునిగిపో సాగడం. దావీదు చూపు అందం వైపు, సౌందర్యం వైపు, పాపం వైపు. అందుకే పతనం వైపుకు ప్రయాణం అయ్యాడు. తన కొడుకు చచ్చను దుఃఖక్రాంతుడుగా మిగిలిపోయాడు. ప్రేమితమైన ప్రియ సహోదరి సహోదరులరా, నీ చూపు ఎటువైపు? దావీదులాగా అందం వైపు ప్రియ పురుషుడా, ప్రియ నా సహోదరి, నా సహోదరుడా, అవద్దు, అలాగా కావద్దు, ఆ విధంగా చూపును వద్దు, చూడను వద్దు. నీ చూపు ఎటువైపు? క్రీస్తు వైపైతే ఆ నలుగురులాగా ఉంటాం, క్రీస్తు వైపు కాకపోతే ఈ ఆరుగురులాగా ఉంటాం. దావీదు సౌందర్యం వైపుకు చూసి తన సంతానాన్ని పోగొట్టుకునడం. లోతులాగనా, లోతు భార్యలాగనా, లోతు భార్య వెనుకకు చూశాను, దేవుని వైపుకు చూడకపోయాను, దూతలు చెప్పిన మాటల వైపుకు చూడకపోయాను, దేవుని యొక్క ఆజ్ఞ వైపుకు చూడకపోయాను. అందుకే ఉప్పు స్తంభమైన శాపానికి గురి అయిన లోతు దేవుని యొక్క అనుమతి చూడలేదు, దేవుని యొక్క చిత్తాన్ని చూడలేదు, పచ్చదనాన్ని చూశాను, పచ్చదనాన్ని చూశాను. అందుకే పతనమయ్యే జీవితానికి ప్రయాణమైన, పతనమయ్యే ఆస్తికి ప్రయాణమైన, పచ్చదనం పతనమైన, పాడైన ప్రపంచంలోనికి పరుగులు తీశాను. ప్రియ నా సహోదరి సహోదరుల, లోతులాగా నీ చూప ఎటువైపు? నీ చూపు, నీ చూపు ఎటువైపు? లోతులాగా ఉందా, లోతు భార్యలాగా ఉందా, దావీదులాగా ఉందా, లేక పేతురులాగా ఉందా, గెహజీలాగా ఉందా? పండు వద్దు అంటే తింటూ, వద్దు అంటే చూస్తూ, వద్దు అంటూ ముట్టుచూ, వద్దు అంటే తాకుచూ, వద్దు అంటే అడుగులు వేస్తూ, అవ్వ పరుగులు తీసి పండును ముట్టుతున్నది పతనావస్థకు వచ్చింది. ఏదోను తోట లేకపోయింది, ఏదోను తోట లేకపోయింది, ఆనందం కోల్పోయింది, పాపం మనకు ముడిపెట్టబడింది. ఎటువైపుకు నీ చూపు, నీ చూపు ఎటువైపు? దయచేసి పరిశీలన చేసుకుంటే ఆనందంగా ఉన్నావా, ధైర్యంగా ఉన్నావా, రక్షణలో ఉన్నావా, గొప్పవాడివిగా మోషేలాగా తయారు చేయబడి ఉన్నావా?
నక్షత్రం వైపుకు చూస్తే ఆనందం వస్తుంది, యేసు వైపుకు చూస్తే రక్షణ వస్తుంది, ఆయన దర్శనం వైపుకు చూస్తే గొప్ప నాయకుడు అవుతాం. దేవుని యొక్క సేవకుని యొక్క మాట వినగలిగి అనుసరించగలిగితే ధైర్యముగా ఉంటాం. సొత్తు వైపుకు చూస్తే రోగి అవుతావు, గాలి వైపుకు చూస్తే మునిగిపోతావు, అందం వైపుకు చూస్తే పాపంలో పడతావు, వెనకకు చూస్తే ఉప్పుస్తంభం అవుతావు, పచ్చదనం వైపు వస్తే కష్టాలు పడతావు, అవ్వలాగా పండు వైపుకు చూస్తే పతనావస్థకు వస్తావు. ఉన్న సుఖాన్ని పోగొట్టుకొని సంతోషాన్ని పోగొట్టుకొని అవధులు లేని ఆవేదనకు గురి అవుతావు, రక్షింపబడలేక నరకం వరకు ప్రయాణం అవుతావు. బికేర్, నీ హృదయాన్ని శుద్ధి చేయడమే ఈ వాక్యపు ఉద్దేశం.